కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల వెలుకగల లేడీస్ బంగ్లానందు స్వాన్ మహిళా మరియు శిశు సాధికార సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం 6వ వార్డులో ఎంపీ నిధులతో దళిత వర్గాలకు ప్రత్యేకించినటువంటి కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి పనులను మాట తప్పకుండా నెరవేర్చినటువంటి దమ్మున్న నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని, కరోనా కష్టకాలంలో కూడా ఎటువంటి వంకలు పెట్టకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని అందజేసినటువంటి గొప్ప నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు పెద్దాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దవలూరి దర్బాబు, సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణాకృష్ణమూర్తి, వార్డు కౌన్సిలర్ మరియు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అయిన ఉబా జాన్ మోజేష్, రెండో మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్ సునేత్రాదేవి, రెండో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సునేత్రాదేవి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ కోఆప్షన్ సభ్యులు సల్లూరి కళ్యాణ్, సీనియర్ వైసీపీ నాయకులు మాగపు గోపి, ఇతర వార్డు కౌన్సిలర్లు, 6వ వార్డు నాయకులు, దళిత నాయకులు పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు శ్రీ వంగా గీతా విశ్వనాథ్ గారు, పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దవలూరి దొరబాబు గారి ఇద్దరు యొక్క సహకారంతో ఈరోజు సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ ఓబా జాన్ మోజెస్ గారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మందర కోరిక నెరవేరినట్టండి. నిజంగా ఖచ్చితంగా మంద చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం వెళ్ళిపోయింది. మాటల ప్రభుత్వంతో మన పని లేదు, ఇది చేతల ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేస్తారని మనకు నమ్మకం ఉందండి. మరొకసారి మా యొక్క అరుంధతి కాలనీకి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన మధ్యన మరి మా పేట పెద్దలు ముఖ్యంగా కావాల్సింది ఏంటి, ఆరోగ్యం పాడైతే ఇంకా ఇబ్బంది పడతారు. చదువు లేకపోవడం వల్ల పిల్లలు వెనకబడే ఉంటారు, కుటుంబాలు ఇంకా వెనకబడే ఉంటాయి. తాగునీరు సాగునీరు లేకపోతే మొత్తం సమాజం అంతా ఇబ్బంది పడుతుంది, అన్నదాతకి ఇబ్బంది అవుతుంది, అదేవిధంగా కూలి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన ఆలోచించి, అప్పటి వరకు ఎవ్వరూ ఆలోచించలేదు. 108 పెట్టాలని, ఆరోగ్యశ్రీ పెట్టాలని, ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టాలని. పెద్దోళ్ళకే పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఉండేది, పెద్దోళ్ళకే పెద్ద పెద్ద స్కూల్కి వెళ్ళే అవకాశం ఉండేది. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు పేదవాడు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని వైద్యం చేయించుకున్నాడు. పేదవాడు పిల్లలు కూడా కాన్వెంట్లకు వెళ్ళి మరి కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళి చదువుకున్నారు. ఇది నాయకత్వం అంటే, ఇది మనసు పెట్టి ఆలోచించడం అంటే, ఇది పేదల్ని పైకి తీసుకురావటం అంటే. ఇటువంటి విధానం ఆలోచించిన ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నేను ఎందుకు ఈ విషయం పట్టిపట్టి ఇక్కడ చెప్తున్నానంటే, మీరు బాగా ఆలోచిస్తారు, పత్రికలు చదువుతారు, వార్తలు శ్రద్ధగా వింటారు, చర్చిస్తారు, మాట్లాడుకుంటారు, ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. మీరు ఆలోచించండి, ఇప్పటివరకు భారతదేశంలో 75 సంవత్సరాల భారతదేశం ఇప్పుడే మన ఉత్సవాలన్నీ కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఇంకా 75 సంవత్సరాలు పూర్తయితే ఈ 75 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో అన్ని మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాలు అన్నీ కలిపితే కూడా 20, 22, 23 పోని ఎక్కువైతే 24 లక్షలు 25 లక్షలు పట్టాలు దాటలేదు ఇన్ని సంవత్సరాలు అన్ని రాష్ట్రాలు కలిపితే. కానీ అక్క చెల్లెమ్మలు ఇల్లులు లేక కాలువల గట్ల మీద, కుళ్ళు కాలువల మీద, రోడ్ల పక్కన, అద్దిళ్ళల్లో, ఎక్కడెక్కడో ఫ్యాక్టరీల పక్కన బాధపడుతున్నారు. అందరికీ కూడా అక్క చెల్లెమ్మలకి అన్నింటికి పట్టాలు ఇవ్వాలని ఆలోచించి ప్రభుత్వ భూమిని కోట్ల రూపాయలు పెట్టుకొని వేలాది ఎకరాలు కొని అందరికీ కూడా ఆడవాళ్ళ పేరు మీదుగా 32 లక్షల పట్టాలు ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇది చేయడం అంటే, పరిపాలన అంటే. ఈవేళ పట్టాలు ఇచ్చారు, మీకు లక్షాధికారులు చేశారు. ఇదిగో కార్పొరేషన్ చైర్మన్గా అన్ని లక్షల ఏళ్ళకి, అందులో మరి రూరల్ బాగా ఎక్కువ అన్నిటికీ కలిపి అన్నిటికీ కూడా అన్ని లక్షల పట్టాల ఈ గృహ నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనల నుంచి వచ్చిన ఈ గృహ నిర్మాణానికి పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మన సోదరుని చైర్మన్ గా వేయటం కూడా మనందరికీ కూడా సంతోషం, ఆనందం. ఈరోజు అంతమందికి ఇల్లు కట్టేచ్చే బాధ్యత మన పెద్దాపురానికి అప్పచెప్పారు. ఈ విధంగా ఈరోజు
చైర్మన్ గారు కూడా తిరగడం జరుగుతోంది. కాబట్టి మీ అందరినీ నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, తప్పకుండా ప్రభుత్వం అందించే సహకారంతో పాటు మీరు కాయకష్టం మీ పని మీరు ఏమైతే వృత్తి చేసుకుంటున్నారో వాటితో పాటు మీ పిల్లల్ని బాగా చదివించుకోండి. పిల్లల్ని చదివించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎక్కడ అశ్రద్ధ చేయొద్దు. అది స్కూల్ చదివైనా కాలేజీ చదివైనా పై చదివైనా ఏ చదివైనా కూడా పిల్లల్ని బాగా చదివించండి. అందరూ కూడా బాగుండాలి, చదివే ఉన్నతంగా తీసుకెళ్ళగలుగుతుంది. ఇంకా అని మీ అందరికీ తెలియజేస్తూ చాలా ఆలస్యమైంది, అయినప్పటికీ కూడా ఇంకొక విషయం, మా సోదరుడు మోజస్ గారు మమ్మల్ని అందరినీ పూల వర్షంతో తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చాక. మా ఇద్దరికి కూడా విషయం చెప్పారు. నిజంగా కూడా మాకు తెలియదు అట్లా. ఒకటే ఒకటి, 10 లక్షలు పెట్టి బోర్డే వెళ్ళిపోయారండి, పైసా కూడా ఇయ్యలేదు. అది బాధగా ఉందంటే నేను వెంటనే, ఎందుకంటే కరోనా రావటం వల్ల మాకు కూడా అంటే ఎంపీ ల్యాడ్స్ కూడా 2 సంవత్సరాలు 10 కోట్ల రూపాయలు డబ్బులు రాలేదు, క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే అన్ని మందులకి ఇచ్చేశారు, ఆక్సిజన్కి, బెడ్లకి, ఇంజెక్షన్లకి, ట్యాబ్లెట్లకి, మాస్కులకి, మొత్తం అన్ని కూడా ఖర్చు పెట్టేశాం. దేశవ్యాప్తంగా వచ్చింది కాబట్టి మరి ఎలా ఉందమ్మా అంటే నీకు అప్పుడు ఎంత 10 లక్షలు ఇచ్చి వెనక్కి తీసుకెళ్తే పాప సోదరి పాప చెప్పింది, మా సోదరుడు కృష్ణ ఈ బృందం అంతా వీళ్ళంతా చెప్పిన దాన్ని బట్టి 10 లక్షలు ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయారు, 10 లక్షలు వెనక్కి తీసుకోలేదు. ఇదిగో 10 లక్షలు, వెంటనే 10 లక్షలు అన్నింటిలో తగ్గించేసి ముందు నీ 10 లక్షలు నువ్వు పట్టుకెళ్ళి అక్కడ టెండర్ అయిపోవాలని చెప్పే టెండర్ కూడా అయింది. మేము డబ్బులు మీ దగ్గర ఆల్రెడీ 5 లక్షల రూపాయలు రిలీజ్ అయిపోయి కూడా ఉంది, ఇంకొక 5 లక్షలు కూడా అయిపోతుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సైటు విధానం మీ అందరి కోరిక చూసి తనకి కూడా ఒక ఆలోచన వచ్చింది, పెద్ద సైట్ ఉంది దీన్ని పెద్దగా చేసుకుంటే బాగుంటుందని. నేనేమంటున్నానంటే డబ్బులు లెక్క పెట్టకండి. ఇక్కడ మా సోదరుడు ఇందాక దొరబాబు గారు కూడా మీకు వివరించారు, అసలు ఈ సైట్ ఎంత ఉంది ఏంటి అని డిపార్ట్మెంట్తో అన్నతో కూడా మాట్లాడి దీన్ని ఏం చేయాలి, ఎలా పూజ చేయాలి, ఇద్దరం కలిసి దీన్ని మీరు అందరూ సంతోషించే విధంగా ఎలా పూర్తి చేయాలనేది మేము చూసుకుని తప్పకుండా చేస్తాము. ఆ విధంగా మీకు అందించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ అందరి దగ్గర నమస్కారాలతో సెలవు తీసుకుంటూ ఒకసారి మరి మా అక్క చెల్లెమ్మల్ని సోదరుల్ని పెద్దల్ని అందరినీ కోరేది ఒకటి, మంచి పరిపాలన అందిస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ ఇవ్వాల్సింది సంపూర్ణ ఆశీర్వాదం ఇవ్వండి, సహకారం ఇవ్వండి. చెప్పినట్టుగా దొరబాబు గారు చెప్పినట్టుగా మీరు మీ బిడ్డల కోసం మీకోసం ప్రార్థన చేసేటప్పుడు వారి కోసం కూడా ఒక ప్రార్థన చేయండి అని చెప్పి తెలియజేస్తూ అందరి దగ్గర నమస్కారాలతో సెలవు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.